ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేశాడు. అధికారులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈజీగా మనీ సంపాదన కోసం కన్నింగ్ స్కెచ్ వేశాడు. లక్షలకు లక్షలు వసూలు చేశాడు. చివరకు చేతులు ఎత్తేశాడు. దీంతో బాధితులంతా ఎస్పీ ఆఫీస్కు క్యూలు కట్టారు. మోసగాడిని వదిలిపెట్టొద్దని వేడుకున్నారు. ఆయన ఎమ్మెల్యే గారి మాజీ పిఏ. నియోజకవర్గంలో అందరూ అధికారులతో పరిచయాలు ఉన్నాయి. ఇంకేముంది, అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకు నిరుద్యోగులను టార్గెట్ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వల వేశాడు. ఇందులో మధ్యవర్తిగా ఓ మహిళను సైతం రంగంలోకి దింపాడు. ఎమ్మెల్యే మాజీ పిఏ నియమించుకున్న మహిళ పలువురు నిరుద్యోగుల వివరాలు తీసుకుంది. వాళ్లను ఆయన దగ్గరికి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఉద్యోగాన్ని బట్టి ఇంత అని డబ్బులు మాట్లాడుకోవడం, అడ్వాన్స్ తీసుకోవడం, తర్వాత క్రమంగా ఒప్పుకున్న డబ్బులని రాబట్టడం చేస్తోంది. అంతేకాదు, ఈ ఎమ్మెల్యే మాజీ పిఏ ఏకంగా నకిలీ అపాయింట్మెంట్లు తయారు చేయించి నిరుద్యోగుల చేతిలో పెడుతున్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోతున్నాడు. నకిలీ నియామక పత్రాలు తీసుకున్న ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తే అసలు బండారం బయటపడింది. ఎమ్మెల్యే మాజీ పిఏ మోసం చేశారని గ్రహించిన బాధితులు రోడ్డెక్కారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరిగింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మాజీ పిఏ బండారు సురేష్ నిర్వాకం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దాదాపు 70 లక్షల రూపాయలు దండుకున్నాడని 18 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమను నమ్మించి సచివాలయానికి తీసుకెళ్లి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చాడని పేర్కొన్నారు. కలెక్టర్ ఆఫీస్కు వెళ్తే అవి నకిలీ లెటర్లని తేలిందన్నారు. బండారు సురేష్ దగ్గర విఆర్ఓ, ఎఫ్సిఐ సహా పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లను తాము చూశామని బాధితులు చెబుతున్నారు. ఇంత మోసం చేస్తారా అని నిలదీస్తే ఎవరి డబ్బులు వాళ్లకు ఇవ్వమని ఎమ్మెల్యే సుధాకర్ బాబు చెప్పారని సురేష్ తమతో చెప్పాడన్నారు. మాటలు చెప్పడం తప్ప తమ దగ్గర తీసుకున్న డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, తమ డబ్బులు తమకు ఇవ్వమని అడిగినందుకు తమపై అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నాడని వాపోయారు. పోస్ట్ ఇప్పిస్తాము, 10 లక్షలకు అట్టండి అని చెప్పి సల్మా సుల్తా మేడం, వేరే అబ్బాయి ద్వారా మేము సల్మా సుల్తా మేడం దగ్గరికి వెళ్తే ఆమె నేను విఆర్ఓ పోస్ట్ ఇప్పిస్తాను, 10 లక్షలకు అట్టండి అని అనింది. తర్వాత మేము బై హ్యాండ్ క్యాష్ 5 లక్షలు ఇచ్చాము. తర్వాత సచివాలయం వెళ్ళాము, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా 5 లక్షలు కట్టాము. మొత్తం టోటల్ 10 లక్షలు కట్టాము. అక్కడికి 2 సార్లు వెళ్ళాము కానీ మమ్మల్ని అయితే పైకి తీసుకెళ్ళలేదు, కిందే కూర్చోబెట్టారు. సురేష్ సార్ పైకి వెళ్ళి వస్తున్నారు, తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఒంగోలులో వదిలిపెడుతున్నారు. తర్వాత మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ తంబే ఇచ్చారు. తంబే ఇచ్చి ఇంకంతా మీ వర్క్ అయిపోయింది, ఇంక మీకు జాబు రేపు 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ అట్లా వచ్చింది, లెటర్ వచ్చింది మీకు మెసేజు అని అని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించారు. తర్వాత 1 మంత్ చూసాము, మెసేజ్ రాలేదు. తర్వాత మేము ఫోన్ చేసాము, ఫోన్ చేస్తే రాలేదమ్మా వచ్చింది అని అని చెప్పి అని అన్నారు. అన్న తర్వాత మేము వాళ్ళు అన్న తర్వాత మేము ఫోర్స్ చేసాము, మాకేదో ఒకటి ప్రూఫ్ ఇప్పించండి, మీరేమి ఇవ్వకుండా మేము ఎట్లా నమ్మాలంటే ఈ ఫేక్ లెటర్ ఇప్పించారు. అది కూడా ఆయన అండం సల్మా సుల్తా మేడం ఇప్పమంటే ఇప్పించాను అనుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని నమ్మి తాము అప్పులు తెచ్చి లక్షలకు లక్షలు డబ్బులు కడితే తమపైనే దౌర్జన్యం చేస్తున్న ఎమ్మెల్యే పిఏ బండారు సురేష్పై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు. తమ దగ్గర వసూలు చేసిన డబ్బుతో పిఏ సురేష్ జల్సాలు చేస్తున్నారని, దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయంటూ వాటిని బయటపెట్టారు. తన పిఏ వ్యవహారంపై ఎమ్మెల్యే కల్పించుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే పిఏగా పనిచేస్తున్న వ్యక్తి ఇలా చేస్తాడని అనుకోలేదంటున్నారు బాధితులు. ఈ పరిచయం ద్వారా సాల్మా సుల్తాన్ అనే ఆమె దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమె బండారు సురేష్ అనే ఆయన దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేపించింది. బండారు సురేష్ అనే ఆయన సంతనోత్తలపాడు ఎమ్మెల్యే గారి పిఏ అంట, మాకు తెలియదు. ఆ తర్వాత మాకు ఎమ్మెల్యే గారి పిఏ, నేను అంతా చేస్తాను, ఫైల్ నేనే చేసేది, అది ఇది అని చెప్పారు.
మీకు విఆర్ఓ పోస్ట్ ఇప్పిస్తా అని చెప్పి 10 లక్షలు అని చెప్పారు సాల్మా సుల్తాన్ అనే ఆమ మా చార్ మొత్తం అమౌంట్ కట్టించుకున్న తర్వాత ఈ ఫేక్ లెటర్లు ఇస్తా ఉన్నారు ఒక రెండు ఫేక్ లెటర్లు ఇచ్చారు ఆ ఫేక్ లెటర్ అని మేము కలెక్టరేట్ ఆఫీస్ లో చూపించాము ఫేక్ లెటర్ అని చెప్పారు తంబేబ్ ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ లెటర్లు ఇవ్వగా ఇవి ఫేక్ లెటర్లు మీరు మోసపోయారు ఎల్లి వాళ్ళని కలవండి అది ఇది అని చెప్పారు మేము వాళ్ళని కలిస్తే వాళ్ళు అమౌంట్ మీకు ఒకాల జాబ్ రాకపోతే 15 రోజుల లోపు రిటర్న్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు అమౌంట్ ఏమనేది ఇవ్వలేదు చెక్కులు ఇస్తా ఉన్నారు బండార్ సురేష్ ఆయన చెక్కులు ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు ఈ సల్మా సుల్తాన్ అనే ఆమ చెక్కులు ఇస్తానింది ఇవ్వలేదు మాకు పొలం కొన్నాడంట బండార్ సురేష్ అనే ఆయన పొలం కొన్నాను మీకు పొలం కాగితాలు ఇప్పిస్తాను అది ఇది అని చెప్పి పిలిచారు ఒక రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఫోన్ చేశారు కొంచెం నాకు ఆల్రెడీ ఒక కేసు ఉందని చెప్పారు ఆ కేసు ఉంది అది ఇది అని చెప్పి వెళ్ళిపోయారు నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన బండారు సురేష్ నిరుద్యోగుల నుంచి 70 లక్షలు వసూలు చేశారని కలెక్టర్ పేరిట నకిలీ నియమక పత్రాలు ఇచ్చి మోసం చేశారని వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిరుద్యోగులకు మధ్యవర్తిగా వ్యవహరించిన షేక్ సల్మా సుల్తానా ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు పలుమార్లు అతడిని నిలదీసిన సదరు మొత్తం తాను ఎమ్మెల్యేకే ఇచ్చానని చెబుతున్నారని అంతకు మించి ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు పలువురు బాధితులతో కలిసి ఆమె ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు ఎస్పీ మాలికా గార్గ్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బంది తాలూకా పిఎస్ కు పంపించారు సిఏ భక్తవత్సల రెడ్డిని కలిసిన బాధితులు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదులతో అతడిపై ఇప్పటికే 4 కేసులు నమోదైనా రాజకీయ పలుకుబడితో కనీసం విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు అయితే బాధితుల ఫిర్యాదుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇచ్చారు ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి మొత్తం 18 మంది బాధితులు వచ్చారు అక్కడి సిబ్బంది సూచన మేరకు తాలూకా పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ